दिंदा ब्रिज निर्माण प्रारंभించాలని बीजेपी राष्ट्र कार्यवर्ग सभ्युलु सिर्पूर नियोजकवर्ग इंचार्ज डाक्टर कोत्तपल्ली श्रीनिवास डिमांड चेशारु। कोमरं भीम जिल्ला चिंतलमनेपल्ली मंडलं दिंदा ग्रामंलो पर्यटिंचिन आयन दिंदा ग्रामानिकि एकैक मार्गमैन रोड्डु मार्गंलो वागुकि ब्रिज लेक ग्राम प्रजलु वर्षाकालंलो अनेक इब्बंदुलु पडुतुन्नारनि अन्नारु। एन्निकल समयंलो ओट्लु कोसं ब्रिज निर्माणानिकि शंकुस्थापन चेसिन एम्मेल्ये कोनेरु कोन्नप्प मूडु संवत्सराल गडुस्तुन्ना निम्मकु नीरेत्तिनट्टु व्यवहरिस्तुन्नारनि मंडिपड्डारु। गत वर्षाकालंलो ग्रामस्थुलु रिले निराहार दीक्ष चेपट्टिनप्पुडु हडावडिगा अधिकारुलनु पंपिंची ఒక నెల ఆగండి నవంబర్ నెలలో బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమవుతుందని రిలే నిరాహార దీక్షను విరమింప చేసిన అధికారులు ఇప్పటికీ దగ్గరికి రాలేదన్నారు। ఈ నెలలో నిర్మాణ పనులు ప్రారంభం కాకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు। దీనివల్ల ఎంతో మంది కొట్టుకుపోవడం చనిపోవడం జరిగింది। దిందా గ్రామస్థులు గత నెల नाग रोज रात्रि पगल दीक्षे ये अधिकार पक्ष नायक पटचा अधिकार मैं माटनामु नवंबर ब्रिज स्टार्टी हामी इन वाल विरमितर का इपड़ी पन मदलपेटनि कार्यकर्ता भारतीय जनता पार्टी दिंदा నాయకుల కార్యకర్తల ఆధ్వర్యంలో ఈ రోజు మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం। వెంటనే జిల్లా అధికారులు స్పందించి ఏదైతే 20 గుంటల భూమి ఫారెస్ట్ కు ఆల్రెడీ అలాట్మెంట్ అయిపోయింది, కొంచెం డబ్బులు కడితే అయిపోద్ది, ఇది ఎక్కువ పని కాదు, మీరు ఇబ్బంది పడకుండా అని చెప్పి సందాయించి వీళ్ళను దీక్ష విరమింప చేసిండు అధికారులు। వారు వెంటనే స్పందించి ఈ నెలల డిసెంబర్ నెలలో ఈ పని స్టార్ట్ చేయాలని ప్రధానమంత్రి సడక యోజన కింద 2018 లో అంతకు ముందే శాంక్షన్ అయింది। దీన్ని 2018 లో ఎలక్షన్ల హడావుడిగా ఫారెస్ట్ పర్మిషన్ లేకుండా ఎలక్షన్ల ఓడు దందుకుందామని ఇది కొబర్గా కొట్టిన ఎమ్మెల్యే కోనప్ప గారు ఇప్పటికి 3 సంవత్సరాలు జరిగింది। మీరు ప్రజల సమస్యలు కొంచెం పట్టించుకోవాల, ఎందుకంటే ఎలక్షన్లే కాదు మనం ఒక మాట ఇస్తే దాని మీద టైం బౌండ్ గా అవుతుందా లేదా, రాష్ట్ర ప్రభుత్వానికి ఒక ఎకరం భూమి ఇవ్వడము దానికి సంబంధించిన డీడీ కట్టడానికి 3 సంవత్సరాలు పడతదంటే నేను అనుకోను। కాబట్టి ఈ రోజు ఈ చాలా ఇంపార్టెంట్ సమస్య ఇది దిందాలో, ఈ సమస్య నిరవర్చకుంటే మేము భారతీయ జనతా పార్టీ తరపున పెద్ద ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ ఇది పెద్ద సమస్య కాదు కానీ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పనిలో చాలా చిన్న వర్క్ ఇది శాంక్షన్ అయి ఉన్నది। మాకు మా గ్రామానికి ఈ వాగు పెద్ద సమస్యగా ఉన్నది, ఇక్కడ వందన లేక చాలా ఇబ్బందులు పడుతున్నాం మేము। ఈ విషయమై మాకు నాయకులు గాని ప్రజా ప్రతినిధులు గాని చెప్పేది ఏంటంటే మీకు శాంక్షన్ అయ్యింది అవుతది, కాకపోతే పారిశ్రామిక కొంచెం అనుమతిస్తలేరని చెప్తారు। ఎప్పుడు చెప్పినా కూడా పారిశ్రామికలది ఒక సాకు చెప్తారు, తప్పితే మాకు ఈ బ్రిడ్జిని ఏం చేయడం లేదు। మేము ఈ సంవత్సరం సెప్టెంబర్ లో 20 తారీఖు మేము అప్పుడు ఇక్కడ రిలే నిరాహార దీక్ష కూడా కూర్చున్నాం మాకు వందన కావాలని, కానీ అప్పుడు కూడా మమ్మల్ని సరిగా ఎవరు పట్టించుకోలేదు। మేము 4 రోజులుగా రాత్రి పావాలనక ఇక్కడే కూర్చుండి అంత ఇబ్బందులు పడ్డా కూడా మేము కలెక్టర్ రావాలని ఒక డిమాండ్ తో కూర్చున్నాం। అప్పుడు మాకు కలెక్టర్ గారు అందుబాటులో లేక వారు పంపిస్తే పంచాయతీరాజ్ జేఈ గారు ఎంపీడీఓ గారు వచ్చి మాకు ఒక హామీ ఇచ్చారు। మీకు ఇంతకాలం ఎవరు ఏం చెప్పారో మాకు తెలియదు, కానీ మేము ఈ నవంబర్ కల్లా తప్పకుండా మీకు వంతెన స్టార్ట్ అయ్యే విధంగా చూస్తామని చెప్పారు। కానీ నవంబర్ పోయింది డిసెంబర్ వచ్చింది, అయినా కూడా వంతెన అనేది మాకు ఇక్కడ ఏం పనులైతే స్టార్ట్ కాలేదు। దీనివల్ల మాకు చాలా ఇబ్బంది అవుతుంది, చేనులలోకి వెళ్ళడానికి కానీ పశువుల కాపర్లు కానీ అడవికి వెళ్ళినా కూడా ఇంటికి రాలేని పరిస్థితి ఉంటుంది। వర్షాకాలం ఇంత ఇబ్బంది ఉన్నా కూడా పట్టించుకోవట్లేరు, మా ఊర్లో సరైన విద్యా సౌకర్యం కూడా లేదు, ఆ విద్యకై మేము బయటికి వేరే ఊర్లకు పిల్లలను పంపించాల్సి వస్తుంది। అక్కడ పంపించినా కూడా పిల్లలు ఇంటికి వచ్చేటప్పుడు కౌటాల సిర్పూరు అటెక్కడ వర్షం పడ్డా కూడా ఈ వాగు మళ్ళీ అడ్డు వస్తుంది, పిల్లలు ఇటే ఉంటారు తల్లిదండ్రులు అటే ఉంటారు, చాలా ఇబ్బందులు అవుతున్నాయి, అయినా కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు।
అప్పుడు మేము దీక్ష చేసినప్పుడు హామీ ఇచ్చారు ఆ హామీ తప్పకుండా అధికారులు నిలబెట్టుకోవాలి లేని పక్షంలో మేము ఇలా ఇప్పుడు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారు బీజేపీ మాకు అండగా మాకు గుర్తు చేసి మరీ వచ్చారు మీరు చేసిన కదా ఏమైంది ఒకసారి దాన్ని చూద్దామని ఈ రోజు మా గ్రామానికి రావడం జరిగింది ఇలా మేము ఎవరు మాకు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ వచ్చి ఇప్పుడు మాకు ఈ సహాయం చేస్తా అంటున్నారు కదా వీళ్ళతోని మేము ముందుకెళ్ళడానికి ప్రయత్నిస్తాం మళ్ళీ కూడా మేము దీన్ని పెద్ద ఎత్తున ఇలా మాకు ఉన్న అవకాశాన్ని వినియోగించుకొని నాయకులు డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస్ గారి సహకారంతో ఇంకా పెద్ద ఎత్తున చేయడానికి కూడా మేము ముందుకెళ్తాం ఇకనైనా దీన్ని కొంచెం పట్టించుకొని దీనికి ఉన్న ఏమేమి సమస్యలు ఉన్నాయో తొలగిపోయేటట్టు చూసి మాకు తప్పకుండా ఈ డిసెంబర్ అయిపోయే లోపు జనవరి లోపు అన్న మాకు పనులు స్టార్ట్ చేయాలని కోరుకుంటున్నాం ధన్యవాదాలు వచ్చి ఎండియో ఈ జై అచ్చిన్ ఇక్కడికి మాకు నిర్మించజేసిన నిరాహార దీక్షను మేము కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఆయన ఇచ్చిన వచ్చినామని చెప్పి ఇక్కడ ఇదివరకు నవంబర్ చేస్తాం పనులు మొదలు పెడతాడు చూస్తామని చెప్పిండు ఇదివరకు అయితే ఏం మొదలు పెట్టలేదు డిసెంబర్ వచ్చినా కానీ వెంటనే దాన్ని సంధించాలని మా మనవి ధర్నా చేపట్టడం జరిగింది 4 రోజులు చేపట్టిన ధర్నా సెప్టెంబర్ నెలలో లాస్ట్ నెల వరకు బ్రిడ్జి పనులు చేపడతామని హామీ ఇవ్వడం జరిగింది మాకు నవంబర్ అయిపోయిన డిసెంబర్లోగా కానీ పనులు చేపట్టడం లేదు ఈ డిసెంబర్ లాస్ట్ వరకన్నా మా పనులు చేపట్టాలని మా మనవి లేకుంటే మేమంతా పెద్ద ఎత్తున ధర్నాలు దిగుతామని